close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Namaste, welcome to iDream. నిర్మాత కేపి చౌదరి డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూసిన తర్వాత ఎంతోమంది యాక్టర్స్ పేర్లు తెరమేరకొచ్చాయి. ఆ జాబితాలో నటి జ్యోతి ఒకరు. కేపి చౌదరితో చాలా క్లోజ్గా ఉన్న ఫోటో లభ్యం కావడంతో డ్రగ్స్ వ్యవహారంలో ఆమె హస్తం కూడా ఉండొచ్చన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఆమెపై వచ్చే వార్తల గురించి జ్యోతి క్లారిటీ ఇచ్చారు. తాజాగా దీనికి సంబంధించి ఆమె ఓ వీడియోని షేర్ చేశారు. అయితే ఇందులో జ్యోతి హస్తం నిజంగానే ఉందా? ఆ వీడియోలో ఏం చెప్పింది? కేపి చౌదరి కాల్ లిస్ట్లో తన నెంబర్స్ ఎందుకున్నాయి? అసలు అతనికి ఆమెకి ఏంటి సంబంధం అనే సందేహాలకు కూడా ఫుల్ స్టాప్ పడినట్లే. మరి ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తెలుగు నిర్మాత కేపి చౌదరితో ఫోన్ కాల్స్ వ్యవహారంపై నటి జ్యోతి స్పందించారు. తాను ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోని పోస్ట్ చేశారు. కేపి చౌదరితో తనకు కేవలం స్నేహం మాత్రమే ఉందని, ఫ్యామిలీ బాండింగ్ తప్ప డ్రగ్స్తో తనకు సంబంధం లేదన్నారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తన ఫోన్ కూడా పోలీసులకు ఇవ్వడానికి సిద్ధమేనని జ్యోతి స్పష్టం చేశారు. తను ఎప్పుడూ డ్రగ్స్ వాడలేదని, అవసరమైతే నార్కోటిక్ టెస్ట్కి సిద్ధమన్నారు. ఏ తప్పు చేయలేదని, ఎవ్వరికీ భయపడేది లేదని చెప్పారు. కేపి హైదరాబాద్ వచ్చినప్పుడు వారి అబ్బాయిని తన ఇంట్లో డ్రాప్ చేసి వెళ్లేవాడని, తన కుమారుడు కేపి కుమారుడు కలిసి ఆడుకునేవారని జ్యోతి తెలిపారు. ఇలా ఫ్యామిలీ బాండింగ్ తప్ప కేపీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇక నుంచైనా తనపై దుష్ప్రచారం చేయొద్దని జ్యోతి కోరారు. అమ్మాయిల పేర్లు రాగానే అందరి ఫోటోలు వేశారని, మరి అబ్బాయిల పేర్లు కానీ ఫోటోలు కానీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అమ్మాయిలంటే అంత ఈజీగా టార్గెట్ చేస్తారా? ఎంత సెలబ్రిటీ ఫేమ్ ఉంటే మాత్రం ఫోటోలు వేసేస్తారా అని నిలదీశారు. తాను నార్కోటిక్ టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నానని, డ్రగ్స్ కాదు కదా, తాను మద్యం ఎక్కువగా తీసుకోనని, ఎప్పుడో ఒకసారి మాత్రం మద్యం సేవిస్తానని పేర్కొన్నారు. అయినా ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని అన్నప్పుడు తన ఫోటోలను టీవీల్లో వేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇన్వెస్టిగేషన్ పూర్తవ్వక ముందే నేనే తప్పు చేశానని మీరెలా నిర్ధారిస్తారు అని కడిగి పారేశారు. ఇలా చేయడం వల్ల తమ ఫ్యామిలీకి చాలా ఎఫెక్ట్ అవుతుందని అన్నారు. ఇక కేపి చౌదరి ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్లో 9,000 మంది ఉన్నారు. అతను దాచుకున్న గూగుల్ డ్రైవ్ డేటాలో కూడా 9,000 మంది ఫోటోలు ఉన్నాయి. అయితే వీళ్లందరికీ డ్రగ్స్లో లింక్ లేకున్నా వీళ్లలో కొంతమందికి సంబంధం ఉందని సమాచారం. మరి ఆ కొంతమంది ఎవరన్నదే తేలాల్సిన ప్రశ్న. అయితే కేపి కాల్ లిస్ట్ డీకోడింగ్ చేస్తే ఒకరిద్దరు పేర్లు బయటపడ్డాయి. అతడి బ్యాంక్ లావాదేవీల్ని కూడా లోతుగా పరిశీలిస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేపి చౌదరిని పోలీసులు 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో కొంతమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో సెలబ్రిటీలను కూడా విచారించే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే కేపి చౌదరి నిర్మాతగా ఉన్నారు కాబట్టి తమ మధ్య ఫోన్ కాంటాక్ట్లు సహజమని సినీ ప్రముఖులు చెబుతున్నారు.